సాధారణంగా కొందరి జుట్టు ఎంతో ఒత్తుగా ఉంటుంది, కానీ కొందరి జుట్టు మాత్రం చాలా పలచగా ఉంటుంది. పోషకాల కొరత, వేడివేడి నీటితో తలస్నానం చేయడం, తడి జుట్టును దువ్వడం, రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపులను యూజ్ చేయడం, డ్రైయర్స్ మరియు హెయిర్ స్టైలింగ్ టూల్స్ని అధికంగా వినియోగించడం వల్ల రకరకాల కారణాల వల్ల జుట్టు పలచబడిపోతుంది. దాంతో పలచగా ఉండే జుట్టును మెయింటైన్ చేయలేక మళ్ళీ కురులను ఒత్తుగా మార్చుకోవడం ఎలానో తెలియక తెగ సతమతం అయిపోతూ ఉంటారు. మీరు కూడా పల్చటి జుట్టుతో బాధపడుతున్నారా? అయితే వరి వద్దు. ఇప్పుడు చెప్పబోయే పవర్ఫుల్ రెమెడీని ట్రై చేస్తే నెల రోజుల్లో జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ రెమెడీని ఏంటో తెలుసుకుందాం. పదండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ హీట్ అవ్వగానే అందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన రైస్ను చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా కూల్ అయిన వెంటనే రైస్ను వాటర్తో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 2 ఎగ్ వైట్స్, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు అప్లై చేసుకొని షవర్ క్యాప్ను ధరించాలి. గంట అనంతరం మైల్డ్ షాంపును యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి. వారంలో 2 సార్లు ఈ విధంగా హెయిర్ ప్యాక్ను చేసుకుంటే పల్చటి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.